5 years, welcome to GNN. ఈ మధ్యన స్టార్ హీరోల సినిమాల కలెక్షన్లపై విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలు చేసింది మీడియా కాదు, స్వయంగా సినీ పెద్దలే. ఇప్పుడు అలాంటి టాపికే మరోసారి శ్రీనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఏంటని ఆరా తీస్తే రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న RRR సినిమా గురించే. ఈ సినిమా వచ్చే 7 సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 8 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా హక్కులు తెలుగు రాష్ట్రాల్లో భారీ రేటుకు పలికాయని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 220 కోట్ల వరకు ఏరియా హక్కులు పలికాయని చెబుతున్నారు. ఇది బాహుబలి 2 కన్నా ఎక్కువన్న టాక్ కూడా వినిపించింది. ఈ విషయం మర్చిపోకముందే ఇప్పుడు సాటిలైట్ రైట్స్ ని కూడా అమ్మేశారన్న న్యూస్ సినీనగర్ లో హల్చల్ చేస్తోంది. మా టీవీ ఈ సినిమా అన్ని భాషల సాటిలైట్ హక్కులను 260 కోట్లకు కొనుగోలు చేసిందట. రామ్ చరణ్, NTRలు, అల్లూరి సీతారామరాజుగా, కొమరం భీమ్గా నటిస్తున్న ఈ సినిమా ఈ రేంజ్ లో భారీగా సాటిలైట్ రైట్స్ ని అందుకోవడం టాలీవుడ్ చరిత్రలోనే ఫస్ట్ టైం అంటున్నారు. అసలు ఇది నిజమా లేదంటే ఉత్తుత్తి వార్తలేనా అన్న అనుమానం చాలా మందిలో కలుగుతోంది. అయితే చిత్ర యూనిట్ అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు ఏది ప్రకటించలేదు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు GNN తెలుగు ఛానల్. హాయ్, నేను మీ చౌదరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ GNN ఛానల్.